అమ్మ చెప్పే కథలు కథ పేరు మంచి చెడు సిరిపురంలో కనకయ్య పాపమో పుణ్యమో అన్న ఆలోచన లేకుండా రెండు చేతుల ఆర్జించి మంచి ఆస్తిపరుడు అయ్యాడు అతని యాభయో ఏటా అతని భార్య కాలం చేసింది పిల్లలు లేరు తనకు తోడుగా ఉండి అన్ని పనులు చేసి పెడతాడని కనకయ్య రాజన్న అనేవాణ్ణి నౌకరుగా పెట్టుకున్నాడు రాజన్న కనకయ్యకు శ్రద్ధగా సేవలు చేస్తూ వచ్చాడు రాజన్నకు పరిచయం ఉన్న గంగ అనే అమ్మాయి చాలా అందమైనది సిరిపురంలో సంత జరిగిన రోజున వాళ్ళిద్దరూ కలుసుకునేవాళ్ళు ఒకనాడు కనకయ్య సంతకు వెళ్ళి రాజన్నను పలకరించిన గంగను చూసి ఆ అమ్మాయి ఎవర్రా అని రాజన్నను అడిగాడు అప్పుడు రాజన్న వాళ్లది చిలకలూరు బాబు వాళ్ల నాన్న పేరు రంగయ్య అన్నాడు కనకయ్యకు గంగను పెళ్లాడాలి అన్న ఆలోచన వచ్చింది అతను పెళ్లిళ్ల పేరయ్యను ఒకణ్ణి రంగయ్య వద్దకు రాయభారం పంపాడు రంగయ్య పేదవాడు తన కూతుర్ని సంపన్నుడికి ఇస్తే సుఖపడుతుందనుకొని గంగ తనకు ఈ సంబంధం వద్దని గోల పెడుతున్నా కూడా వినిపించుకోకుండా రంగయ్య పెళ్లి ఖర్చులకని కనకయ్య వద్దనే డబ్బు తీసుకొని ముహూర్తం కూడా పెట్టించాడు గంగను పెళ్లాడదామనుకుంటున్న రాజన్న ఇది విని హతాసుడయ్యాడు చిలకలూరులో అతనికి పర్వతాలు పానకాలు అని ఇద్దరు మిత్రులున్నారు వాళ్ళు నాటకాలు ఆడుతూ ఉంటారు తనకు గంగ దక్కకుండా పోతోన్నదని వాడు వాళ్లతో చెప్పుకొని గోలపెట్టాడు వాడికి ఎలా సహాయపడాలా అని వాళ్ళు కూడా తెగ ఆలోచించారు చివరకు వాళ్ళు రాజన్నతో తాము చేసిన ఆలోచన ఒకటి చెప్పి అది పారితే గంగ పెళ్లి తప్పకుండా చెడిపోతుంది అన్నారు రేపు ముహూర్తమనగా కనకయ్య రాజన్నను వెంటబెట్టుకొని తరలి వచ్చి చిలకలూరి శివార్లలో ఉన్న వీధిబడిలో విడిది చేశాడు ఆ సాయంకాలమే ఆ ఊళ్ళో ఒక పండు ముసలిది కాలం చేసింది అందుచేత కనకయ్య పెళ్లి ఆపుచేయడానికి పర్వతాలకు పానకాలకు ఒక మంచి అవకాశం దొరికింది అర్ధరాత్రి కావస్తూ ఉండగా పర్వతాలు యమధర్మరాజులాగాను పానకాలు యమ కింకరుడిలాగాను వేషాలు వేసుకున్నారు పర్వతాలు ఒక దున్నపోతు మీద ఎక్కాడు వీధి బడి ముందు ఆగి యమధర్మరాజు వికటంగా నవ్వి భలే మొండి ప్రాణం ఆ ముసలిది ఉచ్చులో నుంచి ఎలా గంతులు వేస్తోన్నదో చూడు అన్నాడు యమకింకరుడితో దానికి యమకింకరుడు అవును దోరా తమరు వచ్చారు గనక సరిపోయింది గాని దాన్ని ఉచ్చుకేసి లాగడం నా తరమవుతుందా అన్నాడు ఈ సంభాషణ విన్న కనకయ్య కిటికీ తలుపులు తెరిచి యముళ్లను చూసి కొయ్యబారిపోయాడు యమధర్మరాజు తన కేసి చూసి ఓహో సిరిపురం కనకయ్య కదూ వీడు వీడి ఆయువు ఇంకో వారమే ఉంది ఏడో రోజున వచ్చి వీణ్ణి ఉచ్చులో పట్టడం మరిచిపోకు అన్నాడు చిత్తం మరిచిపోను దొరా అన్నాడు కింకరుడు ఇద్దరూ ముందుకు సాగే చీకటిలో కలిసిపోయారు కనకయ్య హడలిపోయాడు అతను రాజన్నతో ఒరే వాళ్ల మాటలు విన్నావు కదూ వాళ్ళు యములవారేనా అన్నాడు అప్పుడు రాజన్న యములవారా నాకెవరూ కనబడట్లేదే అన్నాడు ఆశ్చర్యంగా కనకయ్య ఆ రాత్రి నిద్రపోలేదు ఇంకో వారం రోజుల్లో చావబోయేవాడు తెల్లవారి పెళ్లిపీటల మీద కూర్చోవడం దేనికి ఒకరి బ్రతుకు బ్రష్టు చేయడం దేనికి మర్నాడు ముహూర్త సమయంలో కనకయ్య పెళ్లిపీటల మీద కూర్చోలేదు రంగయ్య పెళ్లి నాకెందుకు గాని నీ కూతుర్ని మా రాజన్నకిచ్చి చెయ్యి అన్నాడు అప్పుడు రంగయ్య ఏమిటి బాబు వేళాకోవడానికైనా హద్దుండాలి తెలిసి తెలిసి నా కూతుర్ని గతిలేనివాడికి ఇయ్యమంటారా అన్నాడు అప్పుడు కనకయ్య గతిలేనివాడేమిటి వాడేమిటి ఆస్తికంతకు వారసుడు వాడే కావలిస్తే రాసి ఇస్తాను అన్నాడు గంగకు రాజన్నతో పెళ్లి జరిగింది ఏడోనాడు కనకయ్య యమకింకర్ల కోసం ఎదురు చూశాడు కానీ ఎవరూ రాలేదు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం నమస్తే